మన సరిహద్దుల్లో శత్రువు ప్రవేశించి మనల్ని పాడు చేయకుండా మన సరిహద్దుల్లో ఆయన కాపుదలగా ఉండి మనకు సమాధానాన్ని ఇచ్చాడు. దీన్ని మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, బార్డర్లో సైనికులు ఉంటారు. ఇంతకంటే దారుణమైనటువంటి ఎముకలు కొరికే చలిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళని గుర్తించే వాళ్ళు తక్కువలే, మిగిలిన చెత్తోళ్ళని గుర్తించే వాళ్ళు ఎక్కువ. వాళ్ళ త్యాగాన్ని, వాళ్ళ ప్రాణాలు ఫణంగా పెట్టి దేశం కోసం వాళ్ళు పడుతున్న బాధల్ని గుర్తించేవాళ్ళు తక్కువ. కానీ వాళ్ళ కుటుంబాలని, తల్లిదండ్రుల్ని, భార్య బిడ్డల్ని వదిలిపెట్టి, వాళ్ళ బంధాలని, అనుబంధాలని పక్కన పెట్టి, దేశాన్ని ప్రేమించి, నానా బాధలు బట్టి ప్రత్యేకంగా తరబీదు పొంది, తమ బ్రతుకుల్లో ఆనందకరమైన చాలా కాలం అక్కడే ఖర్చు పెట్టేస్తారు. వాళ్ళ సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, ఆఖరికి వాళ్ళ ప్రాణాన్ని కూడా ఫణంగా పెట్టి మన సరిహద్దుల్లో వాళ్ళు కాపలా కాస్తుంటే, సరిహద్దు లోపల బ్రతుకుతున్న మనం సమాధానంగా బ్రతుకుతున్నాం. లేకపోతే శత్రువులు ఏ ప్రక్క నుంచి వచ్చి ఎలాంటి దుర్మార్గానికి ఒడిగడతారో తెలియదు. మన సరిహద్దుల్లో వాళ్ళు నిలిచారు కాబట్టి ఈరోజు మనం నెమ్మదిగా బతుకుతున్నాం. లోపల మన సైనికులు ఎలాగైతే మన కోసం ప్రాణాలకు తెగించి సరిహద్దులు నిలిచి మనకు సమాధానాన్ని ఇస్తున్నారో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మన బ్రతుకు సరిహద్దుల్లో నిలిచి, శత్రువు మన మీద అటాక్ చేయకుండా, ఎన్నోసార్లు అటాక్స్ జరిగినా ఆయన అడ్డుకొని మనం సమాధానంగా సంవత్సరాలు గడిచిపోవున్నట్లుగా బ్రతకడానికి ఆయనే కారణమయ్యాడు. నా సరిహద్దుల్లో నెమ్మది కలగడానికి కారణం నువ్వు, ఎందుకంటే అక్కడ నిలబడ్డావు నువ్వు. నా బ్రతుకు సరిహద్దుల్లో ఏ ప్రక్క నుంచి కూడా శత్రువు నన్ను అటాక్ చేసి నన్ను ఎఫెక్ట్ చేయకుండా నిలబడ్డావు. అందుకే నేను సుభిక్షంగా సంవత్సరాలు దాటిపో చేసుకుంటున్నాను. లేకపోతే నాకు చరిత్ర లేదు, నాకు బ్రతికే లేదు. అది దాని అర్థం. రెండవది, కృపాక్షేమం నా వెంట నిలవడానికి, నడవడానికి నువ్వు కనికరిస్తేనే జరిగింది. సరిహద్దుల్లో నెమ్మదికి నువ్వు కారణం. నా బ్రతుకు దినములన్నిట కృప, ఆ కృపను బట్టి ఏర్పడిన క్షేమం నేను పొందడానికి నీ కనికరం, నీ దయే కారణం. నా యోగ్యత కాదు, నా అర్హత కాదు, నా పిచ్చి చేష్టలకి, నా వెర్రిమూరి చేష్టలకి ఎప్పుడో అవన్నీ దూరం చేయాలి నువ్వు. నిన్నటి రోజున, నిన్న సాయంత్రానికి నా మీద నీకు, నిన్న దినమంతటి పనులన్నీ బట్టి నా మీద నీకు కోపం వచ్చినా, రాత్రి తెల్లారేటప్పటికి వాత్సల్యం పుడుతుంది నా మీద, దయ పుడుతుంది, కనికరం పుడుతుంది. పోనీలే అనుకుంటున్నావు, ఆ కనికరం నా మీద చూపటం వల్ల కృప, దాన్ని బట్టి క్షేమం, రెండు ఇన్ని సంవత్సరాలు నా వెంట వచ్చాయి. నువ్వు కనికరించకపోతే ఎట్లా వస్తాయి? నా సంవత్సరాలు, నా దినములు ఎలా క్షేమంగా గడిచిపోతాయి? నా మనుగడ ఎలా సాధ్యం? అందుకే ఆ మాటలు అనుకున్నాను. పలు విధములుగా నిన్ను విసిగించాను. పలుమారు అని అనుకొని, మళ్ళీ పలుమారంటే ఒకే విషయంలో అనేక సార్లు ఇబ్బంది పెట్టినట్టు. ఒక్క పాయింట్లో నేను ఎందుకు ఇబ్బంది పెట్టాం? నోటి మాటలతో కొన్నిసార్లు ఇబ్బంది పెట్టాం, హృదయ ఆలోచనలతో కొన్నిసార్లు ఇబ్బంది పెట్టాం, తప్పుడు నడతలతో కొన్నిసార్లు ఇబ్బంది పెట్టాం, చెడిపోయిన చేష్టలతో కొన్నిసార్లు ఇబ్బంది పెట్టాం. కాబట్టి పలుమారు కాదు, పలు విధములుగా విసిగించాం ఆయన్ని. అనేక రకాలుగా ఆయన ఇబ్బంది పెట్టాం, పరిశుద్ధాత్మను దుఃఖపరిచాం. అయినా ఆయన ప్రభువు మనల్ని సహించాడు.
ఒక పనికిమాలిన భార్యని భర్త సహించినట్టు, ఒక పనికిమాలిన కొడుకుని కూతుర్ని తండ్రి సహించినట్టు ఆయన మనల్ని సంవత్సరాలుగా సహిస్తూ వచ్చాడు. పూర్ణమైన ఓర్పు అనే దానికి నిర్వచనం, నిదర్శనం ఎవరైనా ఉన్నారంటే అది మన ప్రభువైన యేసుక్రీస్తు. దీర్ఘశాంతం, పూర్ణమైన ఊరిమి. ఊరిమి అంటే ఓర్పు అండి. పూర్ణమైన ఓర్పు మన ఎడల కలిగి ఉన్నాడు కనుకనే మనల్ని భరిస్తున్నాడు. అంటే అంత ఓర్చుకుంటున్నాడు, లేకపోతే ఆయన ఓర్పు అయిపోయిందంటే ఇక తీర్పే, ఇంకేం మిగలదు. మరి చెప్పండి, సన్నతించాలా లేదా? పూర్ణమైన ఓరిమితో నన్ను భరించి, ఇంత చేసినా, ఇంత ఇబ్బంది పెట్టినా, ఇన్ని రకాల అభ్యంతరాలు నీ ఎదుట నేను కలిగి ఉన్నా, నన్ను భుజానెత్తుకొని మొయటానికి ఇంత కూడా ఇబ్బంది పడలేదు, నువ్వు మోస్తానే ఉన్నావయ్యా, ఇది నిజం. నన్ను చంకనెత్తుకుంటున్నావు, రెక్క చాటు చేసుకుంటున్నావు, నీ ముద్దు మురిపెంతో నన్ను భుజాన మోస్తున్నావు, పక్షిరాజు రెక్కల మీద మోసినట్టు నన్ను ఎత్తుకొని మోస్తున్నావు, లేకపోతే నాకు మనుగడ లేదు. అందుకే నా ఊపిరి ఉన్నంత వరకు నిన్ను సన్నతించుకుంటాను. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా నా యుద్ధం పోరాటం మానుకోను. సాతానుకి, శరీరానికి, లోకాశలకి వ్యతిరేకంగా నా యుద్ధం కొనసాగుతుంది. నిన్ను చేరేంత వరకు ఈ యుద్ధం ఆపను. నిన్ను చేరినప్పుడు అప్పుడు విశ్రమిస్తాను నీ రెక్కల నీడలో, నీ కౌగిలిలో. అప్పటిదాకా నిన్ను చేరేంత వరకు, నీ వలె మారేంత వరకు నా పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. నేను విశ్రాంతి పొందను, పోరాడతాను అని. ఇంత మ్యాటర్ ఉంది మరి నాలుగు ముక్కల్లో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యంలో నుంచి ఇప్పుడు పాటల్లో ఉన్న మ్యాటర్ తెలుసుకుందాం, ఇప్పుడు దేవుని మాటల్లో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రసంగి గ్రంథంలో చాలా వరకు సొలొమోను వ్యర్థమైన వాటిని గురించి మాట్లాడాడు. అసలు ప్రసంగి గ్రంథం మొదలుపెట్టడమే దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు అని రెండో వచనంలో ఇక మొదలు పెట్టడమే వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే అని మొదలుపెట్టాడు. ఇక్కడ ఈ వ్యర్థము అనే మాట 5 సార్లు వచ్చింది ఆ 2వ వచనంలో. వ్యర్థం 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 అని చూడండి ఒక్కసారి. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే. ప్రభునందు ప్రిలారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో జ్ఞాని అని ప్రసిద్ధిగాంచినటువంటి సొలొమోను పలికినటువంటి మాటలు. సూర్యుని క్రింద నరుల జీవితంలో జరిగేటువంటి కార్యాలను చాలా వాటిని ఎత్తాడు ఇక్కడ. ఆయన అంటాడు, ఒక మనుషుడు ఏవేవైతే పొందగోరుతాడో, ఎలాంటి వాటి కోసం తన బ్రతుకంతా ఆరాట పడతాడో, ఆశిస్తాడో, పరితపిస్తాడో, వేటి కోసం వేటిని ఆశించి వేటిని పొందగూరి తన జీవిత కాలమంతా ఖర్చు పెడతాడో, వాటన్నిటినీ నేను అనుభవించాను, పొందుకున్నాను, రుచి చూశాను. మానవులు పరితపించి పరితపించి ప్రాకులాడి విలవిలలాడేటువంటి విషయాలన్నిటినీ నేను టచ్ చేశాను. నేను అన్నిటినీ పరిశీలించిన తర్వాత, అనుభవించిన తర్వాత నా పరిశీలనలో, నా వ్యర్థ సంచారాలలో తేలిన ఫలితార్థం ఏమిటి అని నేను ఆలోచిస్తే అంతా వ్యర్థమేనని నాకు అర్థమైంది అన్నాడు. ఏమిటయ్యా అంత మాట అన్నావు? సమస్త వైభవములతో కూడిన సొలొమోను అని పేరుగాంచావు. దాదాపు 1000 మంది భాగస్వాములను కలిగి ఉన్నావు, ఒకరు కాదు ఇద్దరు కాదు, 700 మంది రాజులకు అల్లుడు అయ్యావు.
ఒకడు కాదు ఇద్దరు కాదు, ఎంతమంది? 700 మంది రాజులకు అల్లుడండి. అంటే ఎట్లా అయ్యాడో తెలుసా? 700 మంది రాజకుమార్తెలైన భార్యలు ఉన్నారు సొలొమోనుకి. నీకు చూడు, 700 రాజ్యాల్లో ఏ రాజ్యం పోయినా ఈయనకు కావాల్సిన దొరుకుతాయి. జస్ట్ కబురు పెడితే చాలు. మరి అల్లుడు కబురు పెడితే మావయ్య పంపించాల్సిందే. మరి కూతురు ఉంది అక్కడ. అట్లాగే 700 రాజ్యాల్లో 700 మంది రాజకుమార్తెలైన భార్యలు. అష్టైశ్వర్యాలు అంటారు. అన్నీ అనుభవించాడు. తోటలు, బంగారము, వెండి. ఇండియా నుంచి కూడా నెమళ్ళని కోతుల్ని తెప్పించుకున్నాడంట, హిందూ దేశం నుండి. ఏ దేశంలో ఏమేమి దొరుకుతాయో ఆ దేశం నుండి అన్నీ తెప్పించుకున్నాడు. ఇందులో ఏముంది, ఇందులో ఏముంది, ఇందులో ఏముంది, ఇందులో ఏముంది. కొంత స్టడీ చేశాడు, కొన్ని శాస్త్రాలు చదివాడు. వృక్షశాస్త్రం చదివాడు, జంతు శాస్త్రం చదివాడు, పక్షి శాస్త్రం చదివాడు. శాస్త్రాలు ఉన్నాయిగా, శాస్త్రాలన్నీ చదివాడు. మంచి మేధావి. ఈ పదార్థం ఏ రుచిలో ఉంది, ఈ పదార్థం ఎలా ఉంటుంది, ఈ పదార్థం ఎలా ఉంటుంది, తిన్నాడు అన్ని. కంటికి ఏవేవి మనుషులు చూడాలనుకుంటాడు అన్ని చూశాడు. చెరువులు దవ్వించాడు, కాలువలు దవ్వించాడు. ఇవన్నీ తన కోసమే అని రాశాడు. నా కోసం చెరువులు త్రవ్వించుకుంటుని ఏం చిన్న కుంట చాలదా, పెద్ద చెరువే దవ్వించుకున్నాడంట. చెరువు అనలా, చెరువులు. ఎన్ని చెరువులు దవ్వించాడో. అన్నీ ఒక మానవుడు ఏవేవైతే పొందగోరతాడో అన్నీ నేను చేశా. అసలు ఇందులో ఏముందని జనం పరిగెత్తున్నారు, చూద్దాం దానిలో ఏముందో అని చూసేసాడంట. ఇందులో ఏముందని పరిగెత్తున్నారు, ఇంత పిచ్చి పట్టినట్టు, అసలు అందులో ఏముందో చూద్దాం అని పరిగెత్తాడట. పొందుకున్నాడు. చివరికి ఏం తేలిందంటే, ఎండమావే, ఒరే ఇంతేనా ఇందులో ఉంది, ఇందుకోసమేనా ఈ పిచ్చి గుంపు ఇంతగా పరితపిస్తుంది వారిని అనుకుని, వీళ్ళ వెళ్ళి చల్లంగుండా అనుకుని చివరికి రాశాడు. ఏం రాశాడంటే, వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము అన్నాడు. ఆకాశము క్రింద నరులు ప్రాకులాడుతున్న సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు అని ఇక మొదలుపెట్టాడు పాఠం. మొదలుపెట్టి ఇక తన అనుభవాలు విషయాలు అన్నిటినీ క్రోడీకరించి ఇక క్లైమాక్స్లో, అంటే ఫైనల్లో, ఫినిషింగ్ టచ్లో 12వ అధ్యాయము ఫలితార్థం చెప్తున్నాడు 13వ వచనంలో. అంటే దాదాపు 12 అధ్యాయాలు రాసేశాడు. వ్యర్థమని మొదలుపెట్టాడు, తర్వాత తన అనుభవాలు చెప్పుకుంటూ వచ్చాడు. మీరు కూడా ఇంటికి పోయి నాకు చదువుకుంటే ఆయన ఏం చెప్పాడో మీకు తెలిసింది కదా, బైబిల్ చదివితే. చివరికి ఇంత పరిశోధించి ఇన్ని అనుభవించి ఫలితార్థం ఏంటి, ఒక కంక్లూజన్కి వచ్చాడు. కంక్లూజన్ ఏంటనేది అక్కడ చెప్తున్నాడు చూడండి, 12వ వచనం 12 13. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇది ఏ విధి అన్నాడు. కదండి, వ్యర్థమని మొదలుపెట్టి ఆకాశము క్రింద నరులు పడే ప్రయాస వలన వారికి కలిగిన లాభమేమి, ప్రయోజనమేమి, అంతా వ్యర్థమే. నిజంగా సింహాసనం ఎక్కితే భలే ఉంటుంది సార్, ఒరే అయ్యా నేను ఎక్కారా అంటాడు ఆయన. నిజంగా ఒక భార్య కాదు కానీ కనీసం 2 భార్యలు ఉంటే భలే ఉంటుంది సార్, ఒరే పిచ్చోడ నేను 1000 మందిని చేసుకున్నారా. అసలు ఇండియాలో నెమళ్ళు ఉంటాయి సార్, నెమళ్ళు తెచ్చుకుంటే మామూలుగా ఉండదు సార్, పురి విప్పి నాట్యం ఆడింది సార్. నెమళ్ళతో పాటు కోతులు కూడా తెప్పించుకున్నారా నేను సార్? గోల్డ్ సింహాసనం ఎప్పుడైనా చూసారా మీరు? బంగారు సింహాసనం, అది ఎక్కితే మామూలుగా ఉండదు, నేను రెగ్యులర్గా కూర్చునే దాని మీదేరా అంటాడు. ఏం సార్ నేను ఏం చెప్పినా మీరు అట్లా అంటారు. అసలు తోటలు ఉద్యానవనాలు ఉంటాయి సార్, సూపర్ ఉంటాయి సార్, చాలా ఉన్నాయిరా మాకు, నేను డైలీ వాటిలో తిరుగుతూ ఉంటాను. అవునా, మీకేమనిపించలేదా? ఏమనిపించినారు నీ బొందా? ఏమనిపించలే?
ఏంటి సార్ మీరు అసలు అదే తోట నాకుంటే మామూలు ఎంజాయ్ చేయను నేను. అవునా, సరేలే, నాకేం కనపడలే. మరి ఇక ఒక మనిషి వచ్చి ఏమేం చెబుతాడు, సొలొమోను ముందు మాత్రం చెప్పకూడదు, చెబితే అందులో ఏమలేదు అంటుంటాడు. ఇది సార్ ఇది సూపర్ ఉంటుందండి. అవునా, అందులో కూడా ఏం లేదు అంటాడు, ఎందుకంటే అన్నీ చూసేసాడు. ప్రియారా, ఇంత అయిపోయిన తర్వాత నా పరిశీలనలో నాకు తేలిన ఫలితార్థం ఏంటంటే, ఆకాశము క్రింద విషయాల మీద కాదు కానీ ఆకాశం పైన ఉన్నాడు ఒకడు, అతని మీద పెట్టాలి దృష్టి అన్నాడు. ఆకాశము క్రింద సంగతులను అంటిపెట్టుకున్న ఓ మనుష్యుడా, ఆ మహానుభావుడు కల్పించిన మాయ వెంట పరిగెత్తుతున్న అమాయకుడా, మాయ కాదురా, మాయ వెనకున్న ఆ మహాత్ముని గాంచు, దృష్టి ఆయన మీద పెట్టు. మట్టితో ఆటలాడుతున్నాడు రా ఆయన, పిచ్చోళ్ళారా. దేంతో? మట్టితో నిన్ను చేశాడు, మట్టినే నీకు తిండిగా చేశాడు, మట్టిలో నుంచే నీకు వస్త్రాన్ని ఇచ్చాడు, మట్టిలో నుంచే నీకు సమస్తాన్ని ఇచ్చాడు, చివరికి నీ ప్రాణం తీసి నిన్న మట్టిలోనే కలుపుతున్నాడు. మట్టితో ఆడుతున్నాడు రా. ఈ మట్టి లోకంలో నువ్వు కనుగొంటున్న వాటన్నిటిని కొంచెం పరిశీలిస్తే, వెండి బంగారు వెలగల వస్త్రం, పరిమళ పుష్ప సుగంధములు, మట్టిలో నుండి వచ్చినవేనని మరువబోకు నా చెల్లెమ్మ. చెల్లెమ్మకేనా, తమ్మయ్య తమ్ముడా, మట్టిలో నుండి వచ్చినవేనని మరువబోకునా తమ్ముడా, ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా, ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. దేవునికి స్తోత్రం చెప్దామా? నిజమేగా, ఎందులోంచి పుట్టా, దేంతో చేశాడు, తినే తిండి ఎక్కడి నుంచి వస్తుంది, కట్టే వస్త్రం ఎక్కడి నుంచి వస్తుంది, మనం వాడుకునే సమస్త వస్తు సామగ్రి ఎక్కడి నుంచి వచ్చింది, చివరికి మనం పోయి ఆడకు కలుస్తున్నాం, పోయి ఆత్మ పక్క ఆత్మ దేవుని దగ్గరకు పోతే మన్నైనది వెనకటి వెళ్ళి మరలా భూమికి చేరును అన్నాడు. అదే ప్రసంగి 12:7 మన్నైనది వెనకటి వెళ్ళి మరలా భూమికి చేరును, ఆత్మ దేవుని యొద్దకు వెళుతుంది అన్నాడు అక్కడే. అంటే ఇప్పుడు ఈరోజు మాకు ప్రసంగం మొదలుపెట్టి శుభమా అంటే ఈ మొదటి ఆదివారం మొదటి కూటంలో ఏందన్నయ్యా నువ్వు చెప్పేది అంతా వ్యర్థమనే, ఇంకట్టయితే ఎందుకు కూటంలో లేచిపోతాం అనొద్దు. కొన్ని కీలకమైన విషయాలు చెప్తాను, ఖచ్చితంగా ఈరోజు దేవుడు పలికించే మాటలు మీకు అవకాశం ఉంటే ఇతరులకు కూడా మీరు దీన్ని పంపిణీ చేయండి, ఎందుకంటే అలాంటి అంశం ఇది చాలా ప్రాముఖ్యమైనది, తప్పకుండా అందరికీ తెలియాలి, అది మీ బాధ్యత. ఇప్పుడు పాయింట్కి వస్తా. పాత నిబంధనలో ఇస్రాయేలుకు ఉన్నటువంటి ఆచార వ్యవహారాల్లో నాజీరు వ్రతము అనే ఒక వ్రతం ఉంది. కొంతమంది దేవునికి ప్రత్యేకంగా భక్తి చేయాలనుకున్నప్పుడు కొన్ని రోజులు కేటాయించుకుంటారు, 40 రోజులని 100 రోజులని. అంటే వ్రతమునకు అప్పగింపబడుట అప్పగించుకునుట అంటే ప్రత్యేకంగా ఉంటారు, ఆ 40 రోజులు లేకపోతే ఆ 100 రోజులు లేకపోతే 120 రోజులు, వాళ్ళు ఎన్నో కొన్ని రోజులు అనుకొని పెట్టుకొని ఆ నియమించుకున్న రోజుల్లో వాళ్ళు తల మీదకి మంగళకత్తి రానీరు. అలాగే ఇంకా కొన్ని విషయాల్లో నియమం పెట్టుకుంటారు, పెట్టుకొని ఆ నియమాన్ని అనుసరించి చివరి వరకు కొనసాగించే వాళ్ళు కొంతమంది, చివరిదాకా వచ్చి చివరి ఘట్టంలో ప్రతికూలతలు ఏర్పడి నియమం తప్పిన వాళ్ళు కొంతమంది. ఉదాహరణకి 40 రోజులు తన వ్రతమును ప్రతిష్ఠించుకొని 38 రోజులు జాగ్రత్తగా వ్రతాన్ని లాక్కొచ్చి 39వ రోజు
ఏదన్నా శవమును ముట్టవలసి వచ్చినా, లేకపోతే అనుకోని రీతిలో ఏదైనా కార్యాలు జరిగినా, ఏదైనా తేడాబడినా, లేఖనం ఏం చెప్తుందంటే అక్కడ పాత నిబంధనలోనే అతడు వ్రతమును మరలా పునః ప్రారంభించాలి. ఎలాగనగా మునుపటి దినములు వ్యర్థమైనవి అంటాడు. అంటే 38 రోజులు జాగ్రత్తగా లాక్కొచ్చి 39వ రోజు ఒకడు కానీ వ్రతభంగాన్ని పొందితే ఆ ముందున్న 38 రోజులు వ్యర్థమైపోయినాయట, మళ్ళా మొదలు పెట్టాలట. నిజమే. దీన్ని మనం సూచనగా చెప్పుకోవాలంటే, ఒక మనిషి తన జీవితంలో 10 సంవత్సరాల కాలం మంచి సాక్ష్యాన్ని నిలుపుకొని సూపర్గా బతికి 11వ సంవత్సరంలో గడ్డి తినే చేష్ట చేశాడనుకో, అప్పుడు గడిచిన 10 సంవత్సరాలు వాడు పొందినటువంటి మంచి సాక్ష్యం ఏమైద్ది? పెద్దగా చెప్పండి, పోయిద్దిగా. పోతే మరుసటి రోజే వచ్చిద్దా? మళ్ళా వాడంత సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో? మళ్ళా జనం ఒప్పుకుంటారో లేదో. అందుకే అప్పుడు అంతకు ముందున్న సంవత్సరాలన్నీ ఏమైపోయినాయి? చాలా నియమంగా, నీతిగా, నిజాయితీగా, నిష్టగా వచ్చాడు. 11 ఏళ్ళు తేడా పడ్డాడు. మరి అన్ని సంవత్సరాలకి ఏమైపోయినాయి? వ్యర్థమైపోయినాయి. వ్యర్థమైపోయినటువంటి కాలం అని చెప్పొచ్చు దాన్ని. యాకోబుని ఫరో అడిగాడు, పెద్దయినా నీ వయసు ఎంత అని. యాకోబు అన్నాడు, నా వయసు, నేను సంచరించినటువంటి దినములు ఇన్ని అని చెప్పి, అవన్నీ వ్యర్థమైనవిగాను దుఃఖ సహితంగాను ఉన్నాయన్నాడు. అంటే తన జీవితంలో చాలా కాలం ఖర్చు అయిపోయింది. వెనక్కి తిరిగి చూసుకుంటే తను సాధించిందేంటి, పొందిందేంటి అని ప్రశ్నించుకుంటే అతనికి ఏం కనపడదంటే అది వ్యర్థంగాను దుఃఖకరంగాను కనిపించింది.